మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశి ఖన్నా, దర్శకుడు మారుతి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసుతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ నిర్మాత బన్నీ వాసు రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు తాను మొదటి వ్యక్తులమని, నైజంలో 160+ చీస్ట్, ఆంధ్ర మల్టీప్లెక్స్ లో 150+ చీస్ట్, సింగిల్ స్క్రీన్ లో 100+ చీస్ట్ అని చెప్పుకొచ్చారు. అందరూ టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు అని చెప్పుకొచ్చారు. హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ, తెలుగులో నా సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అయింది. మారుతి గారు ఏంజిల్ ఆర్నా కంటే చాలా చాలా మంచి క్యారెక్టర్ రాశారు. సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గోపీచంద్ గారితో 3 సినిమాలకి వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మొదటి కారణం యువీ క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటితో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఉంటుందని హామీ ఇచ్చారు. పక్కా కమర్షియల్ సినిమా, ఓటీటీలో అంత త్వరగా రాదు. ఇఫ్ 3 సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుందని మెగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ, నేను ఈ సినిమా చేయడానికి కారణం వంశీ, జిల్ తరువాత ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నాం కానీ మంచి కథ దొరకలేదు, కథ బాగా నచ్చడంతో చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మారుతితో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెంత్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్, పక్కా కమర్షియల్ సమర్పణ. అల్లు అరవింద్ బ్యానర్, GA2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్, నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు మారుతి, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్, మ్యూజిక్ జకేస్ బీజాయ్, సహ నిర్మాత SKN, లైన్ ప్రొడ్యూసర్ బాబు, ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ సత్యగమిడి, ఎడిటింగ్ NP ఉద్భవ్, సినిమాటోగ్రఫీ కరమ చావ్లా. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.